Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. MP Mithun Reddy, MLA Chevireddy laku aa kesala nunchi vimukti. Jagan sarkar uttarvulu jari. ఏపీలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తమ పార్టీ నేతలపై గత ప్రభుత్వాల హయాంలో నమోదైన కేసులను ఉపసంహరించుకోవడం సర్వసాధారణమవుతోంది. గతంలో టీడీపీ హయాంలో ఇదే జరగగా ఇప్పుడు వైసీపీ హయాంలోనూ అలాంటి పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే వందల మంది వైసీపీ నేతలపై గత టీడీపీ సర్కార్ నమోదు చేసిన కేసులను వైసీపీ సర్కార్ అధికారంలోకి రాగానే ఉపసంహరించుకోగా ఇప్పుడు తమ పార్టీకి చెందిన సన్నిహిత ఎంపీ ఎమ్మెల్యేలపై నమోదైన కేసులను సీఎం జగన్ ఉపసంహరించుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2015లో చిత్తూరు జిల్లాలోని రేణుగుంట విమానాశ్రయంలో ప్రయాణానికి వచ్చిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడే ఉన్న ఎయిర్ ఇండియా మేనేజర్ రాజశేఖర్పై దౌర్జన్యం చేశారు. తాము చెప్పినట్లు వినలేదన్న కారణంతో ఆయన్ను వీరిద్దరూ చెంపదెబ్బ కొట్టినట్లు అప్పట్లో స్థానిక ఏర్పేడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో అప్పటి నుంచి మిథున్ రెడ్డి, చెవిరెడ్డి నిందితులుగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ సిబ్బందిపై దాడి కేసు తీవ్రమైనది కావడంతో వీరికి శిక్ష పడుతుందని భావిస్తున్న తరుణంలో సీన్ మారిపోయింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తిగా వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ పాత కేసు నుంచి మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి విముక్తి లభించింది. వీరిపై నమోదైన కేసుల్లో వీరి పేర్లను తొలగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. హోంశాఖ ఇచ్చిన జీవోలో వీరితో పాటు మరో 18 మందిపై నమోదు చేసిన కేసులను కూడా ఉపసంహరించుకున్నట్లు పేర్కొంది. ఈ మేరకు డీజీపీని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వం సూచించింది. గత ఏడాది సెప్టెంబర్, నవంబర్ నెలల్లో డీజీపీ నుంచి వచ్చిన ప్రతిపాదనను ఆమోదిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సీఎం జగన్కు సన్నిహితుడు, క్లాస్మేట్ కూడా అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై రేణుగుంట ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియా మేనేజర్పై దాడి కేసుతో పాటు ఇతర కేసులను కూడా ఎత్తివేస్తూ ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. 2009లో ఓ కారును అడ్డగించి అందులో వెళుతున్న వ్యక్తులపై దాడి చేసిన కేసులోనూ మిథున్ రెడ్డి పేరును ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అలాగే 2015లో ప్రభుత్వ అధికారుల అనుమతి లేకుండా కడప జిల్లా లక్కిరెడ్డిపల్లిలో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించి అక్రమంగా చొరబడినట్లు నమోదైన కేసును కూడా వైసీపీ సర్కారు ఉపసంహరించుకుంది. దీంతో మిథున్ రెడ్డిపై నమోదైన అన్ని కేసులు ఎత్తివేసినట్లయింది.